అంటే ఇంకో ఇన్ని రకాల సిగ్నల్స్ పంపించినట్టే కదా. పదేళ్ల గ్యాప్ తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళారనే ప్రచారం జరుగుతోంది సార్. మరి మధ్యకాలంలో ఎన్నిసార్లు వెళ్ళారనేది బయటకైతే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ట్రోల్లో భాగం అది. ఇక్కడ అనూహ్యంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో జగన్ భేటీ అయ్యారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ వెనకాడదు అనే ఒక సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారా భారతీయ జనతా పార్టీ? ఫస్ట్ పాయింట్, డికే శివకుమార్ను కలిశారో లేదో తెలియదు. అదే సార్, ఏ విజువల్స్ మీరు కూడా చెప్పారు, విజువల్స్ కూడా లేవు. సో డికే శివకుమార్ చంద్రబాబు ఏదో ఎయిర్పోర్ట్లో కలిసినట్టు విజువల్స్ అని వచ్చాయి. మాట్లాడుకున్నట్టు కూడా విజువల్స్ వచ్చాయి, కానీ డికే శివకుమార్ జగన్ కలిసినట్టు విజువల్స్ లేవు. అందువల్ల కలవలేదు అంటూ కాంగ్రెస్ ప్రతినిధులు చెప్తున్నారు. నాకైతే ఖచ్చితంగా ఏ సమాచారం లేదు, కలిశారో లేదు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆలోచిస్తే ఏ ఒకవేళ కలిస్తే ఎందుకు ఎలా కలిసే సాహసం చేస్తాడా? ఇప్పుడు ఒకటి, మీరు అన్నట్లు ఇండియా కూటమిలో కూడా చేరే ఆప్షన్ నాకుంది అంటూ మోడీ నాయకత్వం ఎన్డీఏకు ఒక అల్టిమేటం ఇచ్చే ధైర్యం జగన్ చేస్తాడా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇంపాసిబుల్ కదా. సో తనకు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే ఇలాంటి అల్టిమేటంలు ఇవ్వరు జగన్. తనకు 4 ఎంపీలు ఉండి అధికారం కోల్పోయి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మోడీ అండదండల అవసరం ఉండగా ఇప్పుడు అల్టిమేటంలు ఇచ్చి నేను ఇండియా కూటమి నాకు ఉంది మన సంగతి ఏంది అని అంటాడా? ప్రాక్టికల్గా చెప్పండి. సో ఇది మొదటి అనుమానం. రెండవది, సో సెకండ్ డౌట్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్తో మైత్రి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం లేదు, కనీసం ఇలా ఈక్వి డిస్టెంట్ పేరిట సమదూరం పేరిట ఎన్డీఏకి మద్దతు ఇచ్చుకుంటూ ఉంటే, మోడీకి మద్దతు ఇచ్చుకుంటూ ఉంటే తనకి 5 పాటు సెక్యూర్డ్గా ఉంటుంది కదా. సో ఆ మేరకు జగన్ ఆలోచించడా? కాంగ్రెస్ పార్టీలో చేరి తందూరి రోటీ అత్తడా అంటే రాకపోతే కాంగ్రెస్ పార్టీతో ఉన్న హేమంత్ శ్రేణులు అరవింద్ కేజ్రీవాల్ ఏమయ్యారో జగన్కి అర్థం కాదా? అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రంలో లాభం లేదు. రాజకీయంగా ఓ 100 మందినో 1000 మందినో మొబిలైజ్ చేసి తనకు మద్దతుగా రాలేరు. తర్వాత తన చెల్లెళ్ళు తనతో విభేదించిన చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఇవన్నీ ఉండగా ఎందుకు కలుస్తారు? అయితే ఒక థియరీ ఏంటంటే తనకు షర్మిలకు చెల్లెలకు మధ్య ఒక మీడియేషన్ కొరకు కలిసి ఉండొచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇది డ్యామేజ్ జరగాల్సినంత జరిగింది, ఇక దీన్ని క్లోజ్ చేద్దామని. డికే శివకుమార్ వైఎస్ కుటుంబానికి సన్నిహితులు అన్నమాట నిజం. షర్మిల కూడా గతంలో డికే శివకుమార్ కలిసి వచ్చినమాట నిజం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ అదే నిజమై షర్మిలతో సంధి చేసుకోవాలి అనుకుంటే ఆస్తుల విషయంలో కానీ ఇవైనా కానీ కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ తప్ప ఇంకెవరు లేరా? వీళ్ళిద్దరికి మధ్య కామన్గా ఎవరు ఉండరా? ఎందుకంటే ఇద్దరు కుటుంబ సభ్యులు రాజకీయంగా కలిసి ఉన్న వాళ్ళే కదా. సో 100 మంది ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు మీడియేషన్ జరపడానికి. ఆ మీడియేషన్కు డికే శివకుమార్ అవసరం ఉంటుందా అనేది నా క్వశ్చన్. సో అందువల్ల డికే శివకుమార్ను కలవటానికి లాజిక్ లేదు. మరి కలిశాడో లేదో నాకు తెలియదు. రైట్ సార్. అండ్ ఇంకొకటి, సోషల్ మీడియాలో కూడా బాగా ఎక్కువ ట్రోల్ అవుతున్న మరో అంశం, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తారు అని చెప్పేసి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యర్థులు విలీనం చేయదలుచుకున్నారు. సో నిమజ్జనం చేయదలుచుకున్నారు వైసీపీని. వైసీపీని నిమజ్జనం చేయదలుచుకొని చేస్తున్న వ్యాఖ్యలు. సో ఫండమెంటల్ 40% ఓటింగ్ ఇచ్చిన పార్టీ 2% ఓటింగ్ లేని పార్టీలో చేరుతుందా? నాకు అర్థం కాదు. ఇది ఎలా ఉంది అంటే అంబానీ వచ్చి అడ్డవిద ఛాయ్ దుకాణంతో ఒప్పందం చేసుకుని వ్యాపారం కలిసి చేస్తారన్నట్టు ఉంటుంది. అంత తేడా ఉంటుంది అనే కదా. సో అడ్డ మీద ఉన్న వ్యాపారం ఛాయ దుకాణం యొక్క స్ట్రెంత్ ఎంత, అంబానీ స్ట్రెంత్ ఎంత, ఇది నేను అవమానించడానికి చెప్పడం లేదు. ఛాయ దుకాణం అంటే కూడా నాకు గౌరవం కనుక చెప్తున్నా. ఎవరికన్నా ఛాయ దుకాణం పట్ల గౌరవం లేని వాళ్ళు అవమానంగా ఫీల్ కావచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్. నాకు వాళ్ళకే ఎక్కువ రెస్పెక్ట్ వర్కింగ్ క్లాస్ పట్ల. సో అందువల్ల ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? సో కాంగ్రెస్ బలం ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్పై కాంగ్రెస్లో ఎందుకు విలీనమవుతుంది? సో 40% ఉన్న పార్టీ 2% ఉన్న 1-2% కూడా ఓటింగ్ లేని పార్టీలో విలీనమవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేదు, దేశంలో అధికారం లేదు, జగన్మోహన్ రెడ్డి పైన బోలెడన్ని కేసులు ఉన్నాయి. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి మోడీ కోపానికి బలవుతాడా? కామన్ సెన్స్ క్వశ్చన్ కదా.
దట్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, కాంగ్రెస్లో ఒకసారి విలీనమై తన బలానంతా తీసుకెళ్లి కాంగ్రెస్లో పెడితే కాంగ్రెస్ రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి, నాయకుని చేయాలని ఏమిటి గ్యారంటీ భవిష్యత్తులో? అందుకే కదా కేసీఆర్ టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలి, ఆ పంచాయత్తోనే కదా. అందువల్ల వెళ్ళి ఎందుకు వెళ్ళి కాంగ్రెస్లో చేరుతాడు? ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తన రాజకీయంగా తనకేమైనా ప్రయోజనం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకునే వాతావరణం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు పోనీ ఫ్యూచర్లోనైనా కోలుకునే అది అవకాశం ఉందా? మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనమవుతుంది? ఇట్ ఇస్ ఎ బిగ్ కామెడీ కదా, కామెడీ కూడా కాదు, ఒక వికృత చేష్ట అది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది, ఓడిపోవడమే కాదు చచ్చిపోతుంది, అదేదో అయ్యన్న పాత్రుడు అన్నాడని చెప్పి జగన్ కోట్ చేస్తున్నాడు కదా. జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది, చచ్చిపోలే కనుక చంపుదామనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమైనా ఉంటుందా అలా?